తీసేసి ఓపెన్ చేసి షట్టర్ కిరాయి నడుస్తుంది. మరి అక్రమ కట్టడాలకు అరిగట్టింది ఎట్లండి? ఇప్పటికి మూడో మేయర్ ఈయన మూడో కమిషనర్ వచ్చి ముచ్చటగా శంకర్ గారిని, ఇదే మన కమిషనర్ గారు శంకర్ గారు అసమర్థుడు అని చెప్పేసి, ఇదే మేయర్ గారు ఏం చేసిండు, వాళ్ళ పార్టీ కార్పొరేటర్లు పెట్టేసి ఒక అప్లికేషన్ పెట్టి, దేశంలో విచిత్రం అండి, ఒక చదువుకున్న గ్రూప్ ఉన్న ఆఫీసర్ని వీళ్ళు సంతకాలు పెట్టి ఒక మల్లారెడ్డి తీసుకో. ఎందుకంటే మన దురదృష్టము ఆ మల్లారెడ్డికి ఏపీసీలు రావు, మన మేయర్కి రావు. మల్లారెడ్డి ఏం చేస్తాడు, వస్తాడు ఇక్కడ డ్రామాలు చేస్తాడు, వెళ్ళిపోతాడు, శంకుస్థాపన చేస్తాడు, రుబ్బర్ కట్ చేస్తాడు. అంత మించి అయ్యేది ఏం లేదు మల్లారెడ్డికి. మల్లారెడ్డికి ఏంది, మేయర్ని ఎందుకు పెట్టుకున్నాడు, అందరికి తెలిసిన విషయమే కదా. దానికి ఏమంటుంది, వసూలు చేసిందంటే మల్లారెడ్డి వాటా ఎంతుందో నేను అడుగుతున్నా, మినిస్టర్ గారు వాటా ఎంత, లేకపోతే ఇప్పుడు 330 ఫైల్స్ మీరు ఇంకా అప్లికేషన్ ఉన్నాయంటారు కదా, ఆ 300 అప్లికేషన్ 30 బయట పెట్టండి. ఈ 330 ఎంతవరకు అయినాయి, ఎన్ని పైసలు వచ్చినాయి, 342 ఇటీలో ఇంకా ఎన్ని పైసలు వచ్చినాయి, ఈ పైసలు ఎక్కడ ఖర్చు చేశారు మీరు? పర్మిషన్కి అయితే పైసలు వస్తాయి కదండి, 14% ఎల్ఆర్ఎస్ పైసలు ఉన్నాయి కదా. ఈ రోజు వరకు కూడా వీళ్ళు ఏం చేశారు, 2023 తారీఖున రిజల్ట్ వచ్చింది మనకు, అధికార పార్టీకి వీళ్ళంతా ఏమైంది, పాలక మండలి ఏర్పడ్డది. పాలక మండలి ఏర్పడ్డ తర్వాత మల్లారెడ్డి గొప్పలకు ఏం చేసి వాడుకు 1 కోటి రూపాయలని పెట్టాడు. వాడుకు 1 కోటి రూపాయలు ఎక్కడ పెట్టడు, అదొక చెత్తపత్రం విడుదల చేయమండి. మనకు ఇంకోటి ఏమన్నా అంటే, ఇప్పుడు మేము కమిషనర్ గారు వచ్చిండు, శంకర్ సార్ పోయిన తర్వాత ఇప్పుడు భువనగిరి శ్రీనివాస్ అనే కమిషనర్ వచ్చిండు. ఈ కమిషనర్ ఇంకా విచిత్రం, విచిత్రమైన మనిషి అంటే విచిత్రమైన, మన మేయర్ అంటే ఎట్లా మన దురదృష్టము, ఆ మేయర్కి ఏది రాదు ఏదో, కనీసం మన కార్పొరేషన్ బాగుపడతామో, ఒక మంచి కమిషనర్ అని వస్తాడేమని ఆశపడ్డాము. ఇంకా దానికి ఇప్పుడు మేయర్కు ఈ కమిషనర్ ఇద్దరు రెండెట్లు మంచిగా రెండెట్లు కలిసి మనం ఏమంటారు, ఎందుకంటే చెప్తారు కదా, రెండింటి కలిసి తోట మొత్తం ఖరాబు చేసినట్టు. ఈ రెండింటికి అయ్యేది లేదో ఏం లేదు, ఏమన్నా పోతే ముందు గుడి కట్టుకుంటే సమాధానం ఉండదు, ఏముండదు, చుట్టూ చేరి తిరుగుతుంటాడు. ఈ కమిషనర్ గారి పని ఇది. మల్లారెడ్డి గారి సంగతి ఇక చెప్పాల్సిన అవసరం లేదు మనకు, ఆయన మినిస్టర్, తెలంగాణ మినిస్టర్ కాదు, ఓన్లీ బోడుపల్కు, జవహర్ నగర్కు, ఏది మన పీర్జాదగూడ కమిషనర్. ఇప్పుడు మేయర్ గారు ఉన్నారు చదువుకున్న కాబట్టి అక్కడ పోతాడు ఎక్కువ, ఎందుకంటే నేను డ్రామాలు డాన్సులు అటు నడుస్తలేవు, ఓన్లీ ఎంతసేపు ఉన్నా మన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో తిరుగుతాడు. రెండోది ఇక ఇది అయిపోయింది అక్రమ చెప్పండి, వసూల కమిటీ అనేసి చెప్పారు కదా, అవునండి. ఇందులో మీ కాంగ్రెస్ లీడర్లు కూడా ఉన్నారు కదా? మా కాంగ్రెస్ లీడర్లు ఉండరని చెప్పుకుంటున్నారు అండి, కాంగ్రెస్ లీడర్లు ఉండాల్సినంత అంత అవసరం లేదు, ఎందుకంటే మా ప్రో లీడర్ ఆల్రెడీ సర్పంచ్ పనిచేసిన ఆయన ఫ్రెండ్లో ఇంతవంతా బాగుపడ్డది. ఆ తర్వాత చెప్తున్నారు జనాలు, అయితే అందరు చెప్తున్నారు, వాళ్ళు చెప్పడం కాదు, టీఆర్ఎస్ అధికారంగా ఉన్న కార్పొరేటర్లు, మీ కార్పొరేటర్లు కూడా మా దగ్గర ఉన్నారు అని చెప్తున్నారు. చెప్తలేరని నేను అంటలేను. విచిత్రం ఏంటంటే, మా ఇప్పుడు ప్రతిపక్షాల ప్రజలని చెప్తున్నారు, మరి అది ఎంతవరకు అనేది తెలియదు. కానీ అనధికారిక పార్టీ నేను అనేది ఒకటి సార్, అనధికారిక వసూళ్ల కమిటీ లేకపోతే ఈ రిజెక్ట్ అయిన ఫైళ్లకు ఎట్లా ఇల్లు కట్టాడు? కమిషనర్ గారు నిద్రపోతుండా, లేకపోతే మేయర్ గారు నిద్రపోతుండ్రా, కలెక్టర్ గారు నిద్రపోతుండ్రా, మినిస్టర్, మనకు ఒక మినిస్టర్ ఉన్నాడు కదా, మనకు అదృష్టం అనుకుందాం, మన కాన్స్టిట్యూషన్ మినిస్టర్, మన ఎమ్మెల్యే మినిస్టర్ అయినంటే మనకు ఎంత డెవలప్ జరగాలండి? మన ఇంట్లో ఒక డాక్టర్ అయినంటే మనం సంతోషపడతామా లేదా? మల్లారెడ్డి గారు మినిస్టర్ అయినా సంతోషపడ్డాం, కానీ ఇక్కడ ఏమవుతుంది, మల్లారెడ్డి గారు మనల్నే మొత్తం చేస్తారు. మల్లారెడ్డి గారు